गुड मॉर्निंग चिल्ड्रन मैं 10th क्लास पार्ट 1 చెప్పాను yesterday क्लास अलागे मन के सेकंड पार्ट వచ్చేదానికి ఫస్ట్ వాలవారు సెకండ్ వాలవారు మీరు 3 చాప్టర్స్ విన్నారు अलग मन 16 चाप्टर मन के नेशनल मूवमेंट इन इंडिया पार्टीशन अंड इंडिपेंडेंस 1939 నుంచి 47 వరకు ఏ విధంగా మనకి పార్టిషన్ జరిగింది ఈ లెసన్ ద్వారా మీరు తెలుసుకుంటారు ఇది పార్ట్ 2 లో మనకి నేషనల్ మూమెంట్ ఇండియా లో మనకి ఈ యొక్క బ్రిటిష్ పీరియడ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఏ విధంగా ఫామ్ అయ్యింది ఈ లెసన్ ద్వారా మీరు చూసుకోవచ్చు ది కాంగ్రెస్ వాస్ అప్సెట్ ద బ్రిటిష్ డిసైడ్ టు వాక్ టు అవుట్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆల్ ద కాంగ్రెస్ మినిస్టర్ రిజైన్ అక్టోబర్ 1939 ఈ యొక్క బ్రిటిష్ విధానాన్ని నచ్చక కాంగ్రెస్ లీడర్స్ ఏం చేశారంటే అక్కడ గవర్నమెంట్ నుంచి మనకి వాక్ అవుట్ చేయడం జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ 1939 ది హావింగ్ ద కమ్ టు పవర్ 1939 వరకు కూడా మనకి ఎటువంటి అవకాశాలు ఏమీ లేవు తర్వాత మనకి పొలిటిక్స్ లో కొన్ని అవకాశాలు ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క మనం చూసుకుంటే హూ రిప్రజెంట్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ హూ రిప్రజెంట్స్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ మన యొక్క దేశానికి మన యొక్క ప్రజా ప్రతినిధులు ఏ విధంగా మనకి నియమించడం జరిగిందంటే ది బ్రిటిష్ వేర్ డిస్ సెపరేట్ ద ఇండియన్ పీపుల్ రివోల్టింగ్ అగైనస్ట్ ద రూల్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎదురంగా మనం పోరాడుతూనే ఉన్నారు ఆ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ది లుక్డ్ ఫర్ వేస్ టు పనిష్ ద కాంగ్రెస్ అండ్ వీకెన్ హోల్డ్ ఓవర్ ద పీపుల్ అప్పుడు మనకి ఏర్పడిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడటం జరిగింది ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకి ఎదురంగా తిరిగేబాటు చేశారో వాళ్ళందరూ కూడా ఏ గవర్నమెంట్ లోకి వచ్చారంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లో రావడం అనేది జరిగింది ది బ్రిటిష్ యాక్ట్ విల్ రైజ్ డౌట్స్ ద రైట్ టు ద కాంగ్రెస్ టు రిప్రజెంట్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ దే ఫాలోడ్ ద డివైడ్ అండ్ రూల్ పాలసీ మోర్ అండ్ విగ్రోస్లీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే మన యొక్క పవర్స్ నడచడం కోసం డివైడ్ అండ్ రూల్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది విభజించడం విభజించి పాలించే విధానాన్ని ప్రవేశపెట్టారు దీన్ని మనం ఏమంటారంటే డివైడ్ అండ్ రూల్ పాలసీని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు టువార్డ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంకరేజ్ ద ప్లాన్స్ ఆఫ్ ద ముస్లిం లీగ్ డౌన్ ప్లేడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇట్ ఈస్ ఈ ముస్లిం లీగ్ అండ్ లేడ్స్ లైక్ మే చిన్న బికేమ్ ద మోర్ యాక్టివ్ మాస్ పాలిటిక్స్ ఇలా ఒక రాజకీయం ఇలా జరుగుతూ ఉండగానే కాంగ్రెస్ నుంచి ముస్లిమ్స్ సెపరేట్ అవ్వడం అనేది జరిగింది వాళ్ళు ఒక ప్రత్యేక పార్టీ పెట్టడం జరిగింది ఈ యొక్క ముస్లిం లీగ్ ఏర్పడటం అనేది కూడా జరిగింది ఈ ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాత ముస్లింలకు నాయకత్వం ఎవరు వహించారంటే ఎంఏ జిన్నా మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ అనేది ఏర్పడటం జరిగింది అలాగే మనకి ఈ ముస్లిం లీగ్ అనేది ఎప్పుడు ఏర్పడ్డారంటే దిస్ వాజ్ పార్టీ ఫార్మ్డ్ ఓవర్ 1906 లోనే ఏర్పాటు చేశారు దీన్ని ఏం చేద్దంటే ఈ యొక్క ఇండియాలోని హిందువుల నుంచి ముస్లింస్ విడిపోయి వాళ్ళ కూడా రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని అని వీళ్ళొక ముస్లిం లీగ్ని ఏర్పరచుకున్నది ఎప్పుడు జరిగిందంటే 1906 లో జరిగింది ఏ రిప్రజెంటేడ్ ద ముస్లిం ల్యాండ్ లార్డ్స్ యూపీ అండ్ మచ్ మాస్ సపోర్ట్ డిడ్ నాట్ సపోర్ట్ ఇట్ డిమాండెడ్ బ్రిటిష్ షుడ్ క్రియేట్ ద సెపరేట్ సీట్స్ ఆర్ కౌన్సిల్ ఫర్ ముస్లిం వుడ్ ఓట్ అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా ముస్లింస్ కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం అనేది కూడా జరిగింది అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ మెనీ ఏరియాస్ విత్ హిందూస్ ఇక్కడ చూసుకుంటే పరిస్థితి ఎలా ఉందంటే హిందూస్ అనే వాళ్ళే మన ఇండియాలో ఎక్కువ ఉన్నారు ముస్లింస్ తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మంది అన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రత్యేక ఓటు హక్కు ఉండాలి ప్రత్యేక నియోజకవర్గాలు మాకు ఉండాలని వాళ్ళ పోరాటం అనేది జరిగింది ఈ విధంగానే బ్రిటిష్ వాళ్ళు కూడా సెపరేట్ చేయడం అనేది కూడా జరిగింది ఇంత హిందూస్ లైక్ లో ఎలక్టెడ్ కౌన్సిల్ ఆఫ్ ముస్లిం అండ్ డిఫికల్ట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్టింగ్ గవర్నమెంట్ బట్ ద క్రియేట్ నంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ ద ముస్లింస్ కొన్ని సీట్స్ ని రిజర్వ్ కింద వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళకి కేటాయించిన సీట్లే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది ముస్లిం పాపులేషన్ ఆఫ్ ఏరియా వుడ్ ఓట్ ఎక్కడైతే ముస్లింస్ ఎక్కువ ఉన్నారో ఆ ఏరియాలో ముస్లింస్ నిలబడటం అనేది జరిగింది ద ముస్లిం మెంబర్స్ రీచింగ్ ద కౌన్సిల్స్ ఏబుల్ టు రైజ్ అండ్ కన్సర్న్ ముస్లిం ఈ సెపరేట్ ఎలక్షన్ ఎప్పుడో జరిగిందంటే వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకి ఇది ఈ సెపరేట్ ఎలక్షన్ ముస్లింస్ హిందూస్కి ఎప్పుడు జరిగిందంటే మనకి 1909 లో జరిగింది ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1906 లో ఏర్పడింది ఈ సెపరేట్ ఎలక్షన్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1909 లో జరిగింది అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి ఈ యొక్క ఈ లీగ్ లో ఎన్ని సీట్లు వీళ్ళు గెలుచుకున్నారంటే 102 ఆఫ్ ద
482 ముస్లిం సీట్స్ ఇన్ ద కంట్రీ అంటే 482 సీట్ లో ఎన్ని గెలిచారంటే వెళ్ళో 102 సీట్స్ గెలవడం అనేది జరిగింది నెక్స్ట్ చూసుకుంటే హవేవర్ ద కాంగ్రెస్ హడ్ ఆల్సో ఫాట్ ఎలక్షన్ ముస్లిం సీట్స్ బికాస్ ఏ బిలీవ్డ్ ఏ నేషనల్ పార్టీ అండ్ ఇగ్నాట్ పార్టీ ఓన్లీ హిందూస్ అప్పుడే మనకి నేషనల్ లెవెల్ ఏర్పడిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు ముస్లిం లీగ్ ఏర్పడడం అనేది కానీ ప్రత్యేక పరిస్థితిలో వీళ్ళ చాలా పట్టుబడి ఉన్నారు కాబట్టి పట్టుబట్టడం వల్ల ఈ ముస్లిం లీగ్ ఏర్పడడం అనేది జరిగింది ది కాంగ్రెస్ ఓన్ 26 అవుట్ ఆఫ్ ద 58 ముస్లిం సీట్స్ ఇన్ ద కంటెస్ట్ అలాగే ముస్లిం సీట్స్ లో కూడా కొన్ని కాంగ్రెస్ నగ్గడం అనేది కూడా జరిగింది ఎంచేత నేషనల్ పార్టీ కాబట్టి ఈ విధంగా మనకి 1937 ఎలక్షన్ చూసుకుంటే 4.4% ముస్లిం ఓట్ అండో ఎలక్షన్ ఏ ముస్లిం లీగ్ పాపులర్ ఈ ముస్లిం లీగ్ ఉన్న ప్రాంతాలు ఏంటంటే ఇంపార్టెంట్ మనకి బొంబాయి అండ్ మద్రాస్ ప్రొవిన్సెస్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ముస్లింలో మనకి కొంచెం నగ్గడం అనేది జరిగింది తర్వాత ఏంటంటే మనకి బెంగాల్ ఎన్డబ్ల్యూఎఫ్ అండ్ పంజాబ్ ఈవెన్ సింధ్ ఫెయిల్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కొన్ని సీట్లలో కొన్ని ముస్లింలు ప్రత్యేక స్థానం సంపాదించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడం అనేది కూడా మనకి జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ అండి లెసన్ నుంచి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ ద హిందూ మహాసభను ఏర్పాటు చేశారు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి ఈ హిందూ మహాసభని ద కాంగ్రెస్ మెంబర్స్ కుడ్ బి మెంబర్స్ హిందూ మహాసభ బిఫోర్ అట్ బ్యాండ్ ఫ్రమ్ 1938 ఫస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది మళ్ళీ 1938 లో బ్యాన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రీయ స్వయం అండ్ యాక్టివ్ మొబిలైజేషన్ ది ఆర్గనైజేషన్ ఇల్ హిందూ పవర్కమ్ డివిజన్ క్యాస్ట్ అండ్ సెక్ట్ ఆఫ్ ద రిఫార్మ్ ద సోషల్ అండ్ లైఫ్ ఈ యొక్క జీవన విధానంలోనే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేశారు ఇది ఎందుకంటే ఆల్సో గివ్ ద మెసేజ్ ద ఇండియా అండ్ ల్యాండ్ ద హిందూస్ ద మెజార్టీ ఎంచేత ఏర్పాటు చేసిన హిందువులు మనకి ఇండియాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ హిందూ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది మెనీ కాంగ్రెస్ మెన్ ఆర్స్ ఇంప్రెస్డ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ చాలా మంది కూడా ఆర్ఎస్ఎస్ ఇంప్రెస్ అవడం జరిగింది ఏ కాంగ్రెస్ ట్రై టు బిల్డ్ సెక్యులర్ అండర్స్టాండింగ్ అమంగ్ ద మెంబర్స్ ఇట్ ట్రై టు కాంటాక్ట్ ముస్లిం మాసెస్ అండ్ మేక్ ద ఫీల్ సెక్యూర్ అండ్ రిమూవ్ ద అండ్ రాంగ్ ఇంప్రెషన్ ద బిగినింగ్ క్రియేట్ ఏ మైండ్స్ మెసేజ్ అండ్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ లైక్ ముస్లిం లీగ్ హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ హిందూ అండ్ ముస్లిం వేర్ నాట్ పీపుల్ టూ డిఫరెంట్ నేషన్ ఈ అందరూ కూడా ఇండియా ఒకటే వన్ ఆఫ్ ద నేషనే కానీ ఇందులో ఏర్పడింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ అంటే హిందువులకి ముస్లిం లీగ్ అంటే ముస్లిమ్స్కి ఏర్పరిచారు తప్ప ఇది ఒకే నేషన్ కింద తీసుకురావడం అనేది జరిగింది ఇండియన్ నేషనలిజ్ హవెవర్ బ్రిటిష్ వేర్ ఎమర్జ్లీ లిస్నింగ్ ద ఫియర్స్ ఆఫ్ ద లీగ్ అబౌట్ హిందూ డామినేషన్ అండ్ సజెస్టింగ్ వేస్ టు ముస్లిం సెక్యూర్ వీళ్ళు ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి అవకాశాలు ఉండవు అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ప్రత్యేక పార్టీ కింద ఏర్పడటం అనేది జరిగింది నెక్స్ట్ మనం ఈ లెసన్లో తెలుసుకోవడం అంటే పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి ఏ విధంగా సెపరేట్ అయింది ఈ యొక్క రిజల్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది మనకి పాకిస్తాన్ చూసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ద పార్ట్ కానీ మనకి ముస్లిమ్స్ ఎప్పుడైతే వెళ్ళా ప్రత్యేక ఓటు హక్కుని ప్రత్యేక నియోజకవర్గాలను ఎప్పుడైతే పట్టుబడడం జరిగిందో అలాగే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మాకు కూడా ఒక ప్రత్యేక కంట్రీ కావాలని వీళ్ళు కొన్ని గొడవ పెట్టడం జరిగింది కొన్ని రివల్యూషన్ తీసుకురావడం జరిగింది అంచేత మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఇండియా నుంచి పాకిస్తాన్ని సెపరేట్ చేయడం అనేది జరిగింది ఈ పాకిస్తాన్ అనేది ఎలా ఏర్పడింది ఏ స్పెషల్ అరేంజ్మెంట్ గవర్నింగ్ నేషన్ ముస్లిమ్స్ వేర్ మెజార్టీ బీయింగ్ ఫెల్ట్ బై మెనీ పీపుల్ వీళ్ళు ఏమనుకున్నారంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాలు మేము ఒక ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడాలి అని అంటే మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ పోయిట్ మహమ్మద్ ఇక్బాల్ ఏ రైట్ సారే జహర్ సజ్జ ఈ సారే జహర్ సజ్జ అనే గేయం రాసిన వాళ్ళు ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్ అలాగే హిందుస్థాన్ హమారా ఏ స్పోక్ మేడ్ ఫర్ ఏ నార్త్ వెస్ట్ ఇండియన్ ముస్లిం స్టేట్ ఇంత ప్రెసిడెంటియల్ అడ్రస్ ద ముస్లిం లీగ్ ఇన్ 1930 ఇది నేమా పాకిస్తాన్ పాకిస్తాన్ అనే పదం ఎలా ఏర్పడింది పాకిస్తాన్ దీని ఏమని పిలిచేవారంటే పాకిస్తాన్ అని పిలిచేవారు ఈ పిఏకే పాక్ అంటే ఏంటి ఇక్కడ చూడండి దీని యొక్క పాక్ అంటే పంజాబ్ ఆఫ్ఘాన్ కాశ్మీర్ సింధ్ అంట బెలూచిస్తాన్ ఈ ఐదు రాష్ట్రాల ప్రాంతాల కలయికనే పాకిస్తాన్ అంటాం ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి పి అంటే పంజాబ్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ కే అంటే కాశ్మీర్
కాశ్మీర్ ఇంకా రిమైనింగ్ ఇందులో ఉన్న ప్రాంతాలు అంటే సింధు అండ బెలూచిస్తాన్ కూడా ఇందులోకే వస్తాయి ఈ 5 ప్లేసెస్ ని ఆధారం మీద తీసుకుని ఈ యొక్క పంజాబీ ముస్లిం అనతను ఒక అతను ఏం చేశాడంటే పాకిస్తాన్ అనే పదం రూపొందించడం జరిగింది అతని పేరు ఏంటంటే చౌదరి రహమత్ ఆలీ అతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు ఇది ఎప్పుడు జరిగిందంటే 1933 నుంచి 1935 వరకు కూడా అతను ఒక స్టూడెంట్ అతను చదువుకున్న రోజుల్లో ఈ యొక్క పాకిస్తాన్ కి అర్థం చెప్పడం అనేది జరిగింది మళ్ళీ ఒకసారి చూడండి పాక్ అంటే పి అంటే పంజాబ్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ కే అంటే కాశ్మీర్ ఇంకా రిమైనింగ్ ప్రాంతాలు ఏంటంటే బెలూచిస్తాన్ సింధు ప్రాంతాలు కూడా ఇందులో వస్తాయి కాబట్టి ఈ యొక్క నేమ్ను రూపొందించడం జరిగింది ఈ యొక్క పాకిస్తాన్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారంటే చౌదరి రహమత్ ఆలీ ఈ లీగిస్ ముస్లిం లీడర్స్ అండ్ డిస్మిస్ ఐడియా మెర్లీ స్టూడెంట్ డ్రీమ్ అంటే ఇతని యొక్క స్టూడెంట్ ఇతను చదువుకున్న రోజున తన యొక్క కళ ఏంటంటే పాకిస్తాన్ అనే ప్రదేశం ఒక ముస్లింలకి ఒక ఆధారంగా ఉండాలి ఒక ప్రత్యేక ప్రాంతం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పదం రూపొందించడం జరిగింది నెక్స్ట్ మనకి ఇందులో చూసుకుంటే ఏ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ బిఫోర్ టు అడ్రస్ ద ఫియర్స్ డామినేషన్ ఏ ఫ్యాన్డ్ బై ద ముస్లిం లీగ్ పాలసీ డివైడెడ్ రూల్ అండ్ ఫాలోడ్ బై ద బ్రిటిష్ చేంజ్ ఇన్ ద పొలిటికల్ క్లైమేట్ ఆన్ 23 మార్చ్ 1940 ఎప్పుడైతే మనకి డివైడ్ అండ్ రూల్ పాలసీ వచ్చిందో 1940 మార్చ్ 23 నాటికల్లా మనకి ముస్లింస్ సెపరేట్ అవ్వడం అనేది జరిగింది ఈ లీగ్ ఫోర్ ద రిజల్ట్ ఇన్ డామినేటింగ్ ఏ మేజర్ అటానమీ ఆఫ్ ద ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఎక్కడైతే ముస్లిం ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలందరూ కూడా వాళ్ళు సెపరేట్ చేయడం అనేది జరిగింది ఏ రిజర్వేషన్ మెన్షన్ పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ హవెవర్ లేటర్ ఇయర్స్ కెన్ బి కాల్డ్ పాకిస్తాన్ రిజర్వేషన్ ఈ విధంగా వీళ్ళు గొడవ పడటం వల్ల దీన్ని ఏమన్నారంటే పాకిస్తాన్ రిజర్వేషన్ కింద చెప్పడం జరిగింది ఇట్ మస్ట్ బి నోటెడ్ ఆల్టర్నేటివ్ కన్సిడర్డ్ బై పీపుల్ అండ్ సాల్వ్ దిస్ ఇస్ లీగ్ నేషన్ పాకిస్తాన్ వాజ్ వన్ అమంగ్ దెమ్సెల్వ్స్ ఆల్టర్నేటివ్స్ ఏ డిస్కషన్ అండ్ నెగోషియేషన్ అండ్ స్టార్టెడ్ స్టాప్డ్ ఐడియా ఆఫ్ ఆప్టింగ్ అండ్ సెపరేట్ నేషన్ పాకిస్తాన్ స్టార్టెడ్ గెయినింగ్ గ్రౌండ్ ది కాంగ్రెస్ ఆల్సో ఫైండ్ డిఫికల్ట్ అకామిడేటెడ్ ది డిమాండ్స్ ఎంఏ జిన్నా లీడర్ ఆఫ్ ద ముస్లిం లీగ్ ఈ యొక్క ముస్లిం లీగ్ గురించి ఎవరు ఎక్కువ ఒత్తిడి తెచ్చారంటే ఎంఏ జిన్నా ఈ ఒత్తిడి తేవడం వల్ల ఈ యొక్క పాకిస్తాన్ ని సెపరేట్ చేయడం అనేది జరిగింది 1942-46 లీగ్ వాజ్ కన్విన్స్ ఆఫ్ ముస్లిం మెసేజ్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ది నీడ్ సెపరేట్ నేషన్ ఎప్పుడైతే వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పడ్డారో కొన్ని రాజకీయ హక్కుల కోసం కొన్ని లాభాలు పొందడం కోసం ప్రత్యేక ప్రాంతం మాకు ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏర్పడడం అనేది జరిగింది ఏ పెజెంట్ కుడ్ థింక్ స్టార్టింగ్ హిందూ జమీందార్స్ అండ్ మనీ లెండర్స్ డిడ్ నాట్ ఎక్స్ప్లాయిట్ దెమ్ ట్రేడర్స్ బిజినెస్ మ్యాన్ అండ్ జాబ్ సీకర్స్ కుడ్ థింక్ ఏ స్టేట్ వేర్ కాంపిటీషన్ హిందూ ట్రేడర్స్ హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క బిజినెస్ లో కానీ ఉండండి నెక్స్ట్ మనీ లెండర్స్ లో జమీందార్స్ లో వీళ్ళక మనం ఏదో విధంగా సెపరేట్ అయిపోవాలని ఉద్దేశంతో వీళ్ళు సెపరేట్ అవ్వడం అనేది జరిగింది అలాగే హిందూ ట్రేడర్స్ బిజినెస్ మెన్ జాబ్ సీకర్స్ వుడ్ నాట్ బి దేర్ దే వుడ్ గ్రేటర్ రిలీజియస్ ఫ్రీడమ్ అలాగే మనకి మత ఫ్రీడమ్ అనేది వీళ్ళలో ఉంటే మనకి సాధ్యం కాదని వీళ్ళు ప్రత్యేక ఏర్పడడం అనేది జరిగింది నెక్స్ట్ మనం ఇందులో చూసుకోవాలంటే క్విట్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చిందంటే 1942 హూ విల్ ద మేక్ ద బ్రిటిష్ క్విట్ ఇండియా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ వెళ్ళే టైం దగ్గరలో వచ్చింది 1942 ఇంక వీళ్ళు క్విట్ ఇండియా నినాదాన్ని తీసుకొచ్చారు ఎవరంటే మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అంటే మా దేశం నుంచి మీరు త్వరగా వదిలి వెళ్ళిపోండి క్విట్ అంటే తొందరగా వెళ్ళిపోమని అర్థం ఈ క్విట్ ఇండియా మూమెంట్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 1942 ప్రైమ్ మినిస్టర్ చర్చిల్ ఈ పెర్సూడెడ్ సెండ్ ఆఫ్ ద ఈజ్ మినిస్టర్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ క్రిప్స్ నాయకత్వంలో ఒక బృందాన్ని ఇండియాకి రావడం జరిగింది వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఉన్న పరిస్థితులు గమనించిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే గాంధీజీ అండ్ కాంగ్రెస్ ద బ్రోక్ డౌన్ హౌఎవర్ ఆఫ్టర్ కాంగ్రెస్ మిస్టర్ విక్టరీ అండ్ వైస్రాయ్ అండ్ ఫస్ట్ అపాయింటెడ్ ఇండియా ఈజ్ డిఫెన్స్ అండ్ మెంబర్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ క్రిప్స్ మిషన్ మహాత్మా గాంధీ డిసైడెడ్ అండ్ లాంచ్ హిస్ మేజర్ గవర్నమెంట్ అగేనెస్ట్ బ్రిటిష్ రూల్ వీళ్ళ విధానాలు నచ్చక మహాత్మా గాంధీ ఏం చేశాడంటే బ్రిటిష్ రూల్ ప్రవేశపెట్టిన విధానాలు నచ్చగా మీరు క్రిప్స్ మిషన్ని వెనక్కి పంపించేయండి మీ విధానాలు మాకు నచ్చలేదు మేము ఇండిపెండెన్స్ మేము సాధించుకుంటాం
अल्लीव जी फिट इंडिया पदा इपड़े 1942 एम चेतंटे इप्डे मन मन इंडिया गुरी पोरा ब्रिटिश वाल इंडिया तरम कटे उदेश फिट इंडिया मूवेंट जी नैक्स्टे मन के इपड़े 1942 क्रिस्मस फेल तरह यह उद्यम कोे नैक्स्ट लेसन मन तेजे असोसिएशन आफ् गांधीजी एपड़ गांधीजी चलेंटे 28 जनवरी अंड 1948 मन की इंडिपेडेंस एपड़ी आगस्ट 15 1947 वी वन इयर के गांधीजी चलने जी मन के चूँ गांधीजी इज फादर आफ् नेशन ए ट्रेन टू ब्रिंग पीस आफ् स्ट्राइक टर्न अंड लोकाली इन बेंगाल 15 आगस्ट 1947 ही केम टू कैपिटल दिल्ली ओनली 9 सितंबर 1947 मन स्वातंत्र तरह मन की दिल्ली कैपिटल अलग मन की ओल्ड मैन इज अनहैपी ऑफ द मैसिव कम्युनल नॉर्थ वेस्टर्न इंडिया ट्राई टू काम फियर्स एंड सेक्शन ऑफ द पीपल कैनॉट गांधीजी रूल इंडियन पॉलिटिक्स देम दे डिस्टर्ब्ड ऑल रिलीजियस प्रेयर मीटिंग मेनी टाइम्स स्वातंत्र तरह प्रेयर हाल एर्पट्ट गांधीजी प्रेयर हाल गेलू वस्तू उ अनसक्सेसफुल अटेम्प्ट मेड टू डेज बिफोर एक्चुअल असैसिनेशन अत चलान रे रोज मुदे वाक्य प्रजल की मेसेज इव जी अदे 20 जनवरी 1948 गांधीजी एम चपाड़े मन के ई हैव टू डाई टू द बुलेट ऑफ द मैडमैन पिच्चिवाड़ चेत चलते कनक I must go so smiling. ना पेदवाल पै चो अलागे उ नव्तू चलना रे रोज चलक मुद्दे चपड़ने जी must be no anger within me. एवर मीद कोपम God must be my heart and my lips. देवड़ प्रसाद मन को नव आदल पैन अलागे उ चलने मुझे नव्तने चलने मेसेज इव जी अभी जगह रेजल के गांधीजी असोसिएशन अवटे जरिए एपड़ जरिए मन के प्रेयर हाल नीचे तिरी वस्त 30 जनवरी 1948 ए डिजर्ड बै हिम बिफोर डईंग गांधीजी अंड रिपोर्टेड सैड हे राम इज असोसिएशन अंड नाथुराम गाडसे नाथुराम गाडसे चेत गांधीजी चलने जरिए मेसेज एपड़ा 20 जनवरी इव जी एपड़ चलें 30 जनवरी 1948 चलने जी गांधी चंपनवाड़ेवरंटे नाथुराम गाडसे लेसन मन के नेशनल मूवमेंट इंडिपेंडेंस मन के वो हू रिप्रजेंट द पीपल ऑफ द कंट्री मुस्लिम लीग ऐरपड़ी प्रत्येक पाकिस्तान कोसम मुस्लिम ये विधा हिंदूल की मुस्लिम की विधायक फैट जी नैक्स्ट पाकिस्तान पदों एला वो फिट इंडिया मूवेंट एपू जी लेसन द्वारा ने नैक्स्ट गांधीजी असोसिएशन अनेडू जी 30 जनवरी 1948 जी विधा नेशनल मूवेंट अस्ट इंदे मन की क्वेश्चन टुडे होमवर्क मेक ए लिस्ट आफ वेरियस रीजन फर् द पाकिस्तान आफ द कंट्री इधर होमवर्क चेसी चदवंडी।